Hello students. ఈ రోజు మనం నేర్చుకునే టాపిక్ ఇచ్చినటువంటి ఒక ఎలిమెంట్ ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉపయోగించుకొని దాని యొక్క పీరియడ్ మరియు గ్రూప్ ని ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. సో ముందుగా ఈ ఇచ్చినటువంటి ఒక ఎలిమెంట్ యొక్క పీరియడ్ అది ఏ విధంగా తెలుసుకోవచ్చు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసిన తర్వాత దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో హైయెస్ట్ షెల్ అంటే మన ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, దాన్ని మనం హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ అని కూడా అంటాము. ఆ యొక్క హైయెస్ట్ షెల్ నెంబర్ అనేది మనకు పీరియడ్ గా రిప్రజెంట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను. సో 1s2 2s2 p6 3s2 p6 4s2 3 7 ఇచ్చిన వాట్లలో ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే రాసినటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లలో హైయెస్ట్ షెల్ ఏది ఉంటుంది. సో ఇది థర్డ్ షెల్, ఇది ఫోర్త్ షెల్. అంటే ఇచ్చిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో ఫోర్త్ షెల్ అనేది హైయెస్ట్ షెల్. సో ఫోర్త్ షెల్ హైయెస్ట్ షెల్ కనుక ఇది ఫోర్త్ పీరియడ్ కి చెందుతుంది, ఫోర్త్ పీరియడ్. సో ఎస్ బ్లాక్ కానీ, పి బ్లాక్ కానీ, డి బ్లాక్ కానీ ఈ యొక్క ట్రిక్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేసుకోవాలి. రాసేసుకున్న తర్వాత హైయెస్ట్ షెల్ అనేది ఏదైతే ఉంటుందో అది పీరియడ్ అనేది ఉంటుంది. సో మనకి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే గ్రూప్స్ ని ఎలా క్యాలిక్యులేషన్ చేసేసుకోవాలి. ఈ గ్రూప్స్ ని క్యాలిక్యులేషన్ చేసేసుకోవడానికి మనకి పీరియాడిక్ టేబుల్ లో 4 బ్లాక్స్ ఉన్నవి. ఎస్ బ్లాక్ కానీ, డి బ్లాక్ కానీ, ఎఫ్ బ్లాక్, ఇవి ఎఫ్ బ్లాక్ అనేది ఉంటుంది. సో ఎస్ బ్లాక్ వచ్చేసరికి, ఎస్ బ్లాక్ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసిన తర్వాత ఎలక్ట్రాన్ అనేది లాస్ట్ షెల్ లో ఎస్ సబ్ షెల్ లో ఉంటే ఎస్ బ్లాక్ అని, పి సబ్ షెల్ లో ఉంటే పి బ్లాక్ అని, డి సబ్ షెల్ లో ఉంటే డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఎఫ్ సబ్ షెల్ లో ఉంటే ఎఫ్ బ్లాక్ అని తెలుసుకోవచ్చు. గ్రూప్ ని కనుక్కోవడానికి ఎస్ సబ్ షెల్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రెసెంట్ ఇన్ ద లాస్ట్ షెల్ అంటే వ్యాలెన్సీ షెల్ ని మనం క్యాలిక్యులేషన్ చేసేసుకోవాలి. పి బ్లాక్ లో అయితే ఎన్ఎస్ ప్లస్ ఎన్పి అంటే లాస్ట్ సబ్ షెల్ అంటే పి వస్తుంది. దాని పక్కనటువంటి ఎస్ సబ్ షెల్ ప్లస్ ఒక 10 నెంబర్ యాడ్ చేస్తే మనకి గ్రూప్ వస్తుంది. డిలో ఎన్ఎస్ ప్లస్ ఎన్ మైనస్ 1 డి షెల్ అంటే అల్టిమేట్ షెల్ అండ్ పెనల్టిమేట్ షెల్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈజీగా ఎలా గ్రూప్ ని క్యాలిక్యులేషన్ చేసేసుకోవచ్చు మనం తెలుసుకుందాం. సో ముందుగా ఒక ఎలిమెంట్ ఎక్స్ ఈజ్ ఎలిమెంట్ హూస్ అటామిక్ నెంబర్ ఈస్ 20. నాకు దీని యొక్క పీరియడ్ కావాలి మరియు దీని యొక్క గ్రూప్ నెంబర్ కావాలి. దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేసేసుకుంటున్నాం అంటే 20 అటామిక్ నెంబర్ ఇస్ 20. సో 20 కాబట్టి ముందు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫస్ట్ ఏ బ్లాక్ చెందిందో నేను ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6 and the 4s2. సో మీరు చూసుకున్నట్లయితే ఇది ఎస్ బ్లాక్ కి చెందింది, ఎందుకంటే లాస్ట్ షెల్ అనేది, లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఎస్ సబ్ షెల్ ఎంటర్ అయింది కాబట్టి ఇది ఎస్ బ్లాక్. ఎస్ బ్లాక్ లో మనకి గ్రూప్ ని కనుక్కోవాల్సిన ట్రిక్ ఏంటి, ఎన్ఎస్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో అది ఈక్వల్ టు ద గ్రూప్ నెంబర్ అనేది మనం నేర్చుకున్నటువంటి ట్రిక్. సో ఎన్ని ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఏ ఉన్నాయి. సో ఇట్స్ బిలాంగ్స్ టు ద సెకండ్ గ్రూప్, ఇట్స్ బిలాంగ్స్ టు. పీరియడ్ హైయెస్ట్ సబ్ షెల్, హైయెస్ట్ షెల్ నెంబర్, హైయెస్ట్ షెల్ నెంబర్ అనేది ఫోర్త్. సో ఇట్స్ బిలాంగ్స్ టు ద ఫోర్త్ పీరియడ్. ఏ బ్లాక్, లాస్ట్ ఎస్ బ్లాక్. సో దిస్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ద ఎస్ బ్లాక్ ఓన్లీ. సో మరి పి బ్లాక్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 1s2 2s2 2p6 3s2 3p3 ఉంది. సో లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది పి సబ్ షెల్ లో ఎంటర్ అయింది కాబట్టి ఇది పి బ్లాక్. సో పి బ్లాక్ కి గ్రూప్ ని క్యాలిక్యులేషన్ చేసేసుకోవాలనుకుంటే మాత్రం ఎన్ఎస్ ఎన్పి ప్లస్ 10 లాస్ట్ ఎన్ఎస్ అంటే ఎస్ సబ్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్ ఉన్నాయి, లాస్ట్ ఎస్ సబ్ షెల్ దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 2 ప్లస్ పి సబ్ షెల్ ఉన్నాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3 ప్లస్ 10. సో మనకి టోటల్ 15 వచ్చింది. సో ఇట్స్ బిలాంగ్స్ టు ద 15th గ్రూప్. పీరియడ్ హైయెస్ట్ సబ్ షెల్, ఇది ఫస్ట్ సబ్ షెల్, ఇది సెకండ్ సబ్ షెల్, ఇది థర్డ్ సబ్ షెల్. సో థర్డ్ సబ్ షెల్ ఇన్ ద సెన్స్ ఇట్ బిలాంగ్స్ టు ద థర్డ్ పీరియడ్. ఈ విధంగా మనం ఎస్ఎన్పి బ్లాక్ సంబంధించినటువంటి ఎటువంటి ఎలిమెంట్స్ అయినా కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేసుకో ఉపయోగించేసి పీరియడ్ అండ్ గ్రూప్ అనేది క్యాలిక్యులేషన్. మరి డి బ్లాక్, సో డి బ్లాక్ ఒక ఎగ్జాంపుల్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d 3.
సో డి బ్లాక్ లో మనకి అల్టిమేట్ షెల్ అండ్ పెనల్టీ బేట్ షెల్. సింపుల్ గా చెప్పాలంటే లాస్ట్ డి సబ్ షెల్ దాని ముందున్నటువంటి ఒక ఎస్ సబ్ షెల్. సో ఇవి రెండు మాత్రమే క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో 3+2 కదా, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ అనేది గ్రూప్ నెంబర్ రిప్రజెంట్ చేస్తాయి. సో 2+3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇట్ బిలాంగ్స్ టు ద ఫిఫ్త్ గ్రూప్ అనేది సంబంధించినది. సో జనరల్ గా డి బ్లాక్ అనేది బి గ్రూప్ లో ఉంటుంది, ఫిఫ్త్ బి సిక్స్త్ బి. ఎస్ఎన్పి అనేది ఏ బ్లాక్ లో ఉంటుంది. ఒక ఎస్ఎన్పి బ్లాక్ డి బ్లాక్ గురించి నేను చేసుకుందాము. మరి ఎఫ్ బ్లాక్ ని పీరియడ్ అండ్ గ్రూప్ ని ఎలా క్యాలిక్యులేషన్, మీరు గనక ఎఫ్ బ్లాక్ ని కనుక క్లియర్ గా గమనించినట్లయితే ఎఫ్ బ్లాక్ లో వచ్చేసరికి ఏంటంటే మనకి రెండు సిరీసెస్ అనేది ఉంటా ఉంటుంది అన్నట్టు ఎఫ్ బ్లాక్ లో. సో ఆ ఎఫ్ బ్లాక్ లో ఉన్నటువంటి సిరీస్ కనుక మనం గమనించినట్లయితే ఒకటి వచ్చేసరికి 4F సిరీస్, సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే 5F సిరీస్. సో 4F సిరీస్ లో సీరియం టు ద లుటీషియం, 5F సిరీస్ వచ్చేసరికి ఏంటంటే థోరియం టు ద లారెన్షియం వరకు ఉంటుంది. అంటే అటామిక్ నెంబర్స్ 90 నుంచి 103, ఇక సీరియం వచ్చేసరికి ఏంటంటే 58 నుంచి 71. మీరు సిరీస్ వైజ్ గా అటామిక్ నెంబర్స్ అనేది గుర్తు పెట్టేసుకోవాలి. సో ఈ యొక్క 58 నుంచి 71 వరకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయకుండా సింపుల్ గా మీరు ఎలా వచ్చేసరికి ఏదైతే ఉందో ఇవి వచ్చేసరికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్. సో 5F సిరీస్ ఏదైతే యాక్టినైడ్స్ ఉన్నాయో అవి వచ్చేసరికి ఏంటంటే 7th పీరియడ్ కి సంబంధించినది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాల్సిన అవసరం లేదు. సో ఈ 4F సిరీస్ కానీ 5F సిరీస్ కానీ టోటల్ అనేవి కూడా థర్డ్ బి గ్రూప్ కి సంబంధించిన అవి. సో మనకి గ్రూప్ వచ్చింది, థర్డ్ బి గ్రూప్ వచ్చింది, ఎఫ్ బ్లాక్ వచ్చింది, పీరియడ్ కూడా వచ్చింది. ఈ విధంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ విధంగా ఎటువంటి ట్రిక్ ను ఉపయోగించేసి పీరియడ్ గ్రూప్ ఎలిమెంట్ యొక్క ఎటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి పీరియడ్ గ్రూప్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు.